టీఆర్ఎస్ కు ధీటుగా ఎన్నికల వ్యూహ రచనకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కాచేపట్లో జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. అభ్యర్థుల ఎంపిక, రాహుల్ సోనియా గాంధీల పర్యటనపై చర్చించనున్నారు. ఈ నెల 12న ఉత్తమ్ ఢిల్లీ వెళ్లి రాహుల్తో చర్చించాక అభ్యర్థుల లిస్టు ఖరారు కానుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కేసార్ అందిస్తారు. కేసార్, నవంబర్లోనే దాదాపుగా ఎన్నికలు జరగొచ్చు అన్న ఒక అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ చాలా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది, వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంది? రెండు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ధీటుగా ఎన్నికల వ్యూహాలు ఖరారు చేసేందుకు కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ప్రస్తుతం మనం జానారెడ్డి నివాసం వద్ద ఉన్నాం. జానారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశానికి వచ్చారు. ఎన్నికల శంకారావం పూరించినటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంలో ప్రత్యేకించి చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా మాజీ మంత్రి డీకే అన్నగారు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారో, అధికార పార్టీ ఇప్పటికీ ముందస్తు ఎన్నికల విషయంలో చాలా దూకుడుగా ఉంది. వాళ్ళు అభ్యర్థులను కూడా ప్రకటించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం. వాళ్ళు అభ్యర్థులను ప్రకటించిన దాంట్లో కొత్తదనం ఏమి లేదు కదా, ఉన్న వాళ్ళనే ప్రకటించారు రెండు మూడు తప్ప. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల లిస్టు రెడీగా ఉంది. వాటిలో తొందర లోపలనే కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ చేయబోతుంది. వాళ్ళు ముందస్తు పోయినటువంటి కారణం ఇప్పటిదాకా ఆయన చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ముందస్తు పోయినని, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మొత్తం ఖజానాన్ని దివాలా తీపిచ్చి కేవలం ఒక రెండు మూడు పథకాలకు, బతుకమ్మ చీరలకు, రైతులకు రైతు బంధు పథకానికి అవి చీరలు ఇచ్చి ఆడోళ్ళ ఓట్లు వేయించుకోవాలని, రైతు బంధు పథకం ఇచ్చి రైతుల ఓట్లు వేయించుకోవాలని, అదే అనేక రకాలుగా ఆశలు పెట్టి మోసం చేసే ఒక దృక్పథంతో కేవలం ఓటంటే ఈరోజు ప్రభుత్వ ధనంతోనే ఆ ఓట్లు కొనాలి, ఎలక్షన్ లో ఇంకా అవసరం వస్తే గుమ్మరిచ్చైనా మన అధికారంలోకి రావాలనేటటువంటి తాపత్రయంతో ఆయన ఉన్నాడు తప్ప. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది, ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి మాట పదే పదే చెప్తూ వస్తున్నటువంటి క్రమంలో మేము ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షుడు ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ వస్తుంది, ప్రచార కమిటీ వస్తుంది, ఎన్నికల స్ట్రాటజీ కమిటీ వస్తున్నాడు. కేసీఆర్ ఒక అడుగు ముందుకేశారు కాంగ్రెస్ పార్టీ కంటే, ఆయన అభ్యర్థులను ప్రకటించారు, మేనిఫెస్టో కూడా కమిటీ కూడా ప్రకటించినటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన అంత మొత్తం ప్రీప్లాన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మరి ఇవన్నీతో ముందుకొస్తే తన పరిస్థితి ఇంకా ఘోరంగా అవుతుంది అనేటటువంటి భయంతో ఆయన ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎన్ని ఏమి ప్రకటించుకున్నా ఏం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉంది, అన్ని రకాలుగా కూడా తయారయ్యే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోనికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కేవలం ధనంతోనే డబ్బుతోనే ప్రజలకు ఇచ్చే మాయమాటలతోనే గెలవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు తప్ప ఈరోజు ప్రజల లోపల పూర్తి విశ్వాసాన్ని టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, కేసీఆర్ కోల్పోయినాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హామీలను నెరవేర్చే విధంగా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి అన్నిటి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ పథకాలు చేపట్టిందో ఆ పథకాలను మాత్రమే టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజానీకం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ యొక్క ధనిక రాష్ట్రంలో మాకు ఇంకా ఎంతో మేలు జరుగుతుందని ఆశించినటువంటి ధన అంటే ప్రజలకి నిరాశనే తెలియ టీఆర్ఎస్ పార్టీ మిగిల్చింది. కేవలం ఇచ్చిన హామీల రెండు బెడ్రూమ్ల ఇల్లు కానీ, రైతులకు మద్దతు ధర కానీ, ఆత్మహత్యల విషయంలో కూడా దేశంలోనే అతి ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, తెలంగాణలో జరిగినాయని చెప్పే విధంగా రైతులను ఏ రకంగా రైతులు వ్యతిరేకంగా ఉందని వాళ్ళని ఆకట్టుకొని ఇంకా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినా ఈరోజు రైతులు టీఆర్ఎస్ పార్టీ పక్షాన లేరు, కేసీఆర్ పక్షాన లేరు. వాళ్ళు రైతులకు అందరికీ తెలుసు కేసీఆర్ కేవలం మోసం చేస్తా ఉన్నాడు, ఏదో 4000 రూపాయలు ఎకరాకు అంటే ఒక పంటకి ఇంకొక పంటకి 4000 పంట సంవత్సరానికి 8000 రూపాయలు ఇచ్చి ఏదో రైతులని మచ్చిక చేసుకుందామని ప్రయత్నించింది తప్ప ఎలాంటి బీదవాళ్ళకంటే ఎక్కువ ఈ రైతు బంధు పథకంలో ధనవంతులే లాభపడ్డారనేటటువంటి అభిప్రాయం కూడా బీద రైతుల్లో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాల మోసాలు చేసినా, ఏ రకంగా ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే, దానికి ఎలాంటి అనుమానం లేదు.
కేసీఆర్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తామనే మాట డిగైన చెప్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీతో అలాగే సిపిఐతో పొత్తు కోసం అలాగే కోదండరాం పార్టీతో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు ఉంటే కనుక ఏ స్థానాలు మనకు ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ముగ్గురికి బాధ్యతలపై చెప్పినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి అలాగే మధుయాష్కి గౌడ్ ఆయన తర్వాత బోసరాజు ముగ్గురికి కూడా బాధ్యతలపై చెప్పినటువంటి పరిస్థితి. తెలుగుదేశంతో పార్టీతో పొత్తుతో వెళితే కనుక మనకు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ కొంత సానుకూలమైనటువంటి స్పందన ఉంటుందన్నటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనతో హైదరాబాద్కు సంబంధించిన యువనేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్ళాలనేటువంటి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఖరారైనటువంటి నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఏ నియోజకవర్గాల్లో మీకు కలిసి వచ్చేటువంటి అంశంగా మీరు భావిస్తూ ఉన్నారు? గ్రేటర్ హైదరాబాద్లో 23 నియోజకవర్గాలు ఉన్నాయండి. అందులో మేజర్గా సెటిలర్ల ఓట్లు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. టీడీపీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు మ్యాక్సిమం టీడీపీ పార్టీ నుంచి పోయిన వాళ్ళే. లీడర్లు పోయారు కానీ వాళ్ళకంటూ కొంచెం క్యాడర్ అనేది ఇంకా ఉంది. ఓట్ బ్యాంక్ చాలా బాగుంది వాళ్ళకు కూడా. మరి మా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు టీడీపీ వాళ్ళనే సంప్రదింపులు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ఏదైతే కేసీఆర్ గారు 0.1% ఉంది అని హీలనం చేసి మాట్లాడడం జరిగిందో అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ప్రజలు దానికి జవాబు ఇస్తారు. సెటిలర్లను చిన్న చేసి మాట్లాడము లేకపోతే టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని కలిసి ఏదో సాధి మరి అదే టీడీపీ కాంగ్రెస్ పార్టీతో సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పోతుంటే తప్పకుండా గ్రేటర్ పరిధిలో తమకు కలిసి వస్తుంది. చాలా నియోజకవర్గాల్లో సెటిలర్స్ ప్రభావం ఉంది కాబట్టి సెటిలర్స్ని కలుపుకుపోతాం. కాంగ్రెస్ పార్టీకి సెటిలర్స్ ఈసారి ఓటు ఇస్తారనేటువంటి ధీమా విక్రమ్ గౌడ్ వ్యక్తం చేస్తారు. మొత్తంగా పొత్తుల అంశాన్ని ఒక క్లారిటీ తీసుకునేందుకోసం జానారెడ్డి నివాసంలో ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకున్నారని చెప్పాలి. రైట్ కేసీఆర్, థ్యాంక్ యూ.